మార్చితో ముగిసిన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ ఏడు పాయింట్ మూడు శాతంగా నమోదైంది కోవిడ్ కారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి జీడీపీ రేటు మైనస్ ఏడు పాయింట్ నుంచి తొమ్మిది శాతం వరకు ఉండొచ్చని ఆర్బీఐ సహా పలు సంస్థలు అంచనా వేశాయి అయితే అంచనాలకు భిన్నంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జీడిపి వృద్ధి రేటు మైనస్ ఏడు పాయింట్ మూడు శాతంగా నమోదైందని జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రేటు నాలుగు శాతంగా ఉంది లాక్డౌన్ల ఎత్తివేతతో గత ఏడాది అక్టోబర్ నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఒకటి పాయింట్ ఆరు శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదు కావడం కలిసి వచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అనుకున్న స్థాయిలో పతనం కాలేదు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు సున్నా పాయింట్ ఐదు శాతంగా ఉంది అంతక్రితం ఆరు నెలల పాటు లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పాలైన సంగతి తెలిసిందే గత ఆర్థిక సంవత్సరం జనవరి మార్చిలో జీడిపి మూడు శాతం మేర వృద్ధి చెందింది వినియోగం తగ్గడంతోనే గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా తీవ్రత మొదలైంది దేశవ్యాప్తంగా గతేడాది మార్చి ఇరవై ఐదున లాక్డౌన్ విధించడంతో వినియోగం పడిపోయింది దాదాపు నలభై ఏళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్ స్థాయికి పడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఆర్థిక సంవత్సరంలో జీడిపి రేటు మైనస్ ఐదు పాయింట్ రెండు శాతంగా నమోదైన తర్వాత మళ్లీ ఈ స్థాయిలకు పడిపోవడం ఇదే మొదటిసారి దీంతో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నూట నలభై ఐదు లక్షల కోట్లుగా ఉన్న జీడిపి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట ముప్పై ఐదు లక్షల కోట్లకు పడిపోయింది భారత జీడిపి మళ్లీ నూట నలభై ఐదు లక్షల కోట్ల స్థాయికి చేరాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రేటు పది నుంచి పదకొండు శాతం మేర నమోదు కావాల్సి ఉంటుంది అయితే కోవిడ్ రెండో ఉధృతి నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు ఇప్పటికే వినియోగం గణనీయంగా పడిపోయింది నిరుద్యోగ సమస్య పద్నాలుగు శాతం దాటి ఏడాది గరిష్ట స్థాయికి చేరింది దీంతో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప జీడిపి రేటు పెద్దగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీడిపిలు తొమ్మిది పాయింట్ మూడు శాతం అనగా పద్దెనిమిది లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లుగా నమోదైంది సవరించిన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ అంచనాల కంటే ఇది సున్నా పాయింట్ రెండు శాతం తక్కువ పన్ను వసూళ్లు అంచనాలకు మించి వసూలు కావడం ఇందుకు ప్రధాన కారణం అందుబాటులో ఉన్న తాత్కాలిక అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్లు అందాయి బడ్జెట్ అంచనాల కంటే ఐదు పాయింట్ ఐదు శాతం ఎక్కువ గత ఏడాది అక్టోబర్ నుంచి ఆర్థిక కార్యకలాపాలు పునః ప్రారంభం కావడం ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే తలసరి నికర ఆదాయం వ్యయాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది స్థాయిల కంటే కాస్త ఎక్కువగా మాత్రమే ఉన్నాయి గతేడాది కంటే తలసరి ఆదాయం నాలుగు శాతం వ్యయం ఏడు శాతం తగ్గాయని తాత్కాలిక అంచనాలు వెల్లడిస్తున్నాయి